ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించాలన్న కొలీజియం సిఫార్సుపై ఆరోపణలు వెల్లువెత్తినప్పటికీ పదోన్నతి కల్పిస్తూ కేంద్రం నిర్ణయం వెలువరించింది. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దినేష్ మహేశ్వరిని సైతం సర్వోన్నత న్యాయస్థానానికి బదిలీ చేస్తూ ప్రకటన విడుదల చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలో ఐదుగురి న్యాయమూర్తులతో కూడిన కొలీజియం వీరిరువురి పదోన్నతులకు జనవరి 11న సిఫార్సు చేసింది. జస్టిస్ ఖన్నా నియామకంపై కొలీజియం నిర్ణయానికి వ్యతిరేకంగా విమర్శలు చెలరేగాయి. ఆయన కన్నా అర్హత కలిగిన సీనియర్ న్యాయమూర్తులను అవమానిస్తున్నారని బార్ కౌన్సిల్ విమర్శలు గుప్పించింది. సిఫార్సును వెనక్కి తీసుకోవాలని కొలీజియానికి ఇతర న్యాయమూర్తులు లేఖాస్త్రాలు సైతం సంధించారు. కొలీజియం మాత్రం వారిద్దరికీ దేశవ్యాప్తంగా ఉన్న అనుభవాన్ని పరిగణలోకి తీసుకున్నామని స్పష్టం చేసింది. వీరిరువురు నియామకంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 28కి చేరింది. మరో 2 ఖాళీలు భర్తీ చేయాల్సి ఉంది.